ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చెరిగిపోని మచ్చగా మిగిలిన వ్యక్తి రఘురామకృష్ణరాజు. ఆయన మారని పార్టీ లేదు, చూడని రాజకీయం లేదు. అన్ని పార్టీల్లోకి వెళ్ళి వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు టిక్కెట్ కోసం నానా హైరాణ పడి హంగామా చేసి శాపనార్థాలు పెట్టి చివరికి టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో అంతర్భాగమైన ఉండి అసెంబ్లీ స్థానం ఆయనకి దక్కబోతున్నదన్న వార్తలు వెలువడుతున్నాయి. అంటే ఇంకా అది రూఢిగా తెలియలేదు, కరెక్ట్గా దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ ఉండి స్థానం ఆయనకి దక్కబోతోందన్న ఊహాగానాలు వీళ్ళు పెట్టాయి. అంటే ఉండిలో ఇప్పుడు అభ్యర్థి ఎవరు లేరంటే ఉన్నారు. టీడీపీ అభ్యర్థి ఆయన పేరు కూడా రామరాజే. రామరాజు అభ్యర్థిగా తన పని తను చేసుకుంటూ పోతున్నారు. ఆ రామరాజును తీసేసి ఈ రఘురామరాజుని అక్కడ అభ్యర్థిగా టీడీపీ నిలపాలని ప్రయత్నం చేసింది, చేస్తున్నది. దీంతో జరగబోయేది ఏంటి, ఎవరైతే అభ్యర్థిగా ముందుగా ప్రకటించిన తర్వాత తన పని తాను చేసుకుపోతున్నటువంటి రామరాజు ఇవాళ భగ్గుమని తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కేడనంతా కూడా దీని మీద అగ్గి మీద గుగ్గిలమైపోయి చంద్రబాబుని శాపనార్థాలు పెట్టారు. చూస్తున్నాం మనం, మరి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంతే పరిస్థితి, బండారు సత్యనారాయణ, ప్రభాకర్ చౌదరి వీళ్ళే కాదు, చాలామంది ఇలాంటి, అట్లాగే రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు, సీనియర్లు. వీళ్ళంతా ఎంతో పార్టీ కోసం నిజంగానే కృషి చేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు రామరాజు వంతు వచ్చింది. ఇట్లా ప్రతి చోట అవసరార్థం సీనియర్లను తొలగిస్తూ పోతే పార్టీ ఎలా నిలబడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని మార్చుకోవచ్చు, లేదా పార్టీకి సంబంధించి విధేయులు కాదు అనుకున్న వాళ్ళని మార్చుకోవచ్చు, లేదా పార్టీలో ఎంతమాత్రం కృషి చేయని వారు, పార్టీ ఎదుగుదలకు పనిచేయని వాళ్ళని మార్చుకోవచ్చు, లేదా వరుసగా 4-5 సార్లు ఓడిపోతూ వచ్చిన వాళ్ళని మార్చుకోవచ్చు. కానీ సుబ్బిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 5 సార్లు ఓడిపోయిన ఆయనకు టికెట్ ఇచ్చారు. మరి ఎందుకని ఇట్లా కొంతమంది అభ్యర్థుల మెడ మీద కత్తి వేలాడుతుంది, వాళ్ళని తెగడానికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. రఘురామకృష్ణరాజు ఒత్తిడి మేరకు, లేదా ఆయన ఒకవేళ రెబల్గా మారితే మళ్ళీ ఈ కూటమికే ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందనా, లేదా ఆయన శాపనార్థాలు మరి, లేదా ఇతరత్ర విమర్శలు, కువిమర్శలు ఇవన్నీ కూడా తమకు అంతో ఇంతో నష్టం చేస్తాయన. బీజేపీ అయితే స్పష్టంగా చెప్పేసింది, మేము ఇచ్చే అవకాశం లేదు, మాకు ఉన్నవే కొన్ని సీట్లని. అట్లాగే జనసేనకు ఉన్నవి 2 పార్లమెంటు స్థానాలు, మిగతావి అసెంబ్లీ స్థానాలు 21 ఉన్నాయి, వాళ్ళకి దాదాపు ఇచ్చే అవకాశం లేదు. ఇటు వచ్చి టీడీపీకి 144 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడొక్కడ అకామిడేట్ చేయాల్సినటువంటి అవసరం టీడీపీకే ఏర్పడింది అనడానికి మరో కారణం కూడా ఉంది. గత 4 సంవత్సరాలుగా రఘురామకృష్ణరాజు టీడీపీ స్క్రిప్ట్ను చదువుతూ, టీడీపీ కోసం అర్హం పనిచేస్తూ, టీడీపీ నాయకుడి ప్రకటనలను విడుదల చేస్తూ, టీడీపీని కొమ్ము కాస్తూ, నిరంతర సేవలో మునిగి తేలినటువంటి రఘురామకృష్ణరాజుని టీడీపీయే ఆదుకోవాలని దాదాపుగా అన్ని వర్గాలు ఒత్తిడి పెంచిన మీదట టీడీపీ అధినాయకుడు వీటన్నిటికీ తల వగ్గి ఖచ్చితంగా ఆయనకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్, అంతకంటే గత్యంతరం లేదు.
మార్గం లేదు. అంటే ఉండిలో గెలుస్తాడా? అంటే గెలుస్తానని ఆయన చెప్తాడు. ఉండిలో నేను గ్యారంటీగా గెలుస్తానని ఆయన చెప్తాడు. కానీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా గెలిచిన తర్వాత ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన కాలు పెట్టింది లేదు, ఆయన ప్రజలతో కలిసింది లేదు. దాదాపు ఏడాది పాటు ఢిల్లీలోనే కూర్చొని రచ్చబండ పేరుతో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ అక్కడి నుంచి రోజు ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డిని వైసీపీని తిట్టిపోస్తూ లేదా వైసీపీ నాయకుల్ని విమర్శిస్తూ కాలక్షేపం చేశాడు. ఇప్పుడు ఆయన తగుదనమ్మ అంటూ ఉండి నియోజకవర్గానికే వచ్చిన ఏంటి ఆయన ఏం చెప్పుకో, నేను ఇది చేశాను మీకోసం చెప్పుకోవడానికి ఏదన్నా ఉందా? ఏమి లేదు. మరి అలాంటప్పుడు టీడీపీ ఎందుకు టికెట్ ఇస్తుంది? అంటే ఎక్కడొక్కడ అకామిడేట్ చేయాలి, ఎవరినో ఒకరిని తొలగించేసేయాలి కాబట్టి అక్కడ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి రామరాజును తొలగించి ఈ రఘురామరాజుకి టికెట్ ఇస్తున్నారు. అంటే ఇది కన్ఫర్మ్డ్ అయిందా అంటే కన్ఫర్మ్ అనే చెప్తున్నారు. దీంతో ఆయన రఘురామరాజు ఇప్పటికే చెప్తున్నారు, ప్రచారం మళ్ళీ మొదలుపెట్టాడు ఆయన. ఆయన ఏంటి, నన్ను స్పీకర్గా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు అసెంబ్లీ స్పీకర్గా. నేను అసెంబ్లీ స్పీకర్ అయితే జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళ బ్యాచ్ని లేదా వాళ్ళ పార్టీని ఒక ఆట ఆడిస్తారు అని ఊహాలో తేలిపోతూ ఊహాగానాలతో ఆయన మళ్ళీ ప్రకటనలు పంపించడం మొదలుపెట్టాడు. అసలు ఆయన గెలుపు సాధ్యమా, గెలుపు ఎంత మేరకు సాధ్యం, ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పటికే ఆయన వాళ్ళ పార్టీ గెలిచినట్టు, గెలిచి ఈయన స్పీకర్ అయిపోయినట్టు రకరకాలు. మరి స్పీకర్ కావడానికి రఘురామరాజు తప్ప మరి వ్యక్తి దాంట్లో ఆ పార్టీలో లేరంటే బోర్డు అంతమంది ఉన్నారు, బోర్డు అంతమంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరికీ అకామిడేట్ చేసిన తర్వాత కదా రఘురామరాజు ఇవాడొచ్చాడు పార్టీలకి. సరే ఇవాడొచ్చిన ఆయనకి టికెట్లు మంత్రి స్పీకర్ పదవులు మంత్రి పదవులు కట్టబెడితే సీనియర్ల పరిస్థితి ఏంటి? సో అందువల్ల ఆయన ఏ పార్టీలో ఉన్నా కాలు పెట్టినా ఐరన్ లెగ్గాయని నరసాపురం ప్రాంత ప్రజానీకం వాచ వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఏ పార్టీలో కాలు పెట్టినా ఇక్కడి నుంచి అది భస్మమే. సో బీజేపీ అందుకే చేర్చుకోలేదు, జనసేన మాకు వద్దనది, టీడీపీ తప్పని పరిస్థితుల్లో చేర్చుకుంది. కానీ రఘురామ కృష్ణరాజు ఏదో ఒక టికెట్ చివరికి ఆయన ఏ స్థాయికి దిగజారంటే పార్లమెంటు టికెట్ ఇవ్వకపోయినా పడలేదు, కనీసం అసెంబ్లీ స్థానానికైనా నన్ను నాకు ఇవ్వండి బాబు అని ప్రాధాన్యపడే పరిస్థితి వచ్చారు. అందువల్లనే చంద్రబాబు నాయుడు ఆయన్ని పార్టీలో చేర్చుకోవటం, ఉండి స్థానాన్ని ఇస్తున్నట్టు చెప్పడం జరిగిపోయింది. అంటే అసెంబ్లీ స్థానాల్లో గెలిచేవి గెలవనివి కొన్ని సెగ్రిగేట్ చేసింది టీడీపీ. గెలవని స్థానాల్లో ఈసారి గెలిచే అవకాశం లేదు అనుకున్న స్థానాల్లో ఉండి కూడా ఉందని చెప్తున్నారు. అందువల్ల ఇది రామరాజుకి ఇచ్చినా రఘురామకృష్ణరాజుకి ఇచ్చినా ఇట్స్ ఆఫ్ నో యూస్. మరి గెలిచే స్థానం కాదని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పోనీ రఘురామకృష్ణరాజుకే ఇచ్చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చిందా? ఏంటి ఎందువల్ల, ఎందువల్ల టీడీపీ నిర్ణయం తీసుకుంది అంటే తప్పని పరిస్థితుల్లోనే తీసుకుంది, గత్యంతరం లేకనే తీసుకుంది. అంతకు ముందు ఆయన బీజేపీ నుంచి టికెట్ ఆశించారు, నరసాపురం టికెట్ బీజేపీ ఇవ్వలేదు, అసెంబ్లీ స్థానాన్ని కూడా ఆయన్ని ఎక్కడ ఆయన పేరును కూడా తలుచుకోలేదు. జనసేన అయితే సరే సరే ఇక్కడ వచ్చి చంద్రబాబుకి తప్పలే. అయితే చంద్రబాబు మనస్ఫూర్తిగానే టికెట్ ఇచ్చారా, గత్యంతరం లేక ఇచ్చారా అంటే మనస్ఫూర్తిగా టికెట్ ఇవ్వలేదు. ఇది ఆ పార్టీ వర్గాలే చెప్తున్న మాట. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా ఇదే తీరు. మనం ఏదో అంటాం తోక వంకరే, దానికి 100 కేజీల రాయి కట్టినా మళ్ళీ అది తీసేస్తే తోక వంకరే. అట్లాగే ఈయన ఏ పార్టీలో ఉన్నా ఆ నాయకుడికి తలనొప్పులే తీసుకొచ్చే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తిని దూరం పెట్టాలనే పార్టీలు చూస్తే తప్ప ఆయన్ని దగ్గరికి తీసుకొని ఏదో అక్కును చేర్చుకుని కోరిన సీట్ ఇచ్చేటువంటి అవకాశం మాత్రం కనబట్టలేదు. ఇప్పటికైతే రఘురామకృష్ణరాజు ఉండి స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారన్న వార్తలు ఖచ్చితంగా వినపడుతున్నాయి. మరి అక్కడి నుంచి ఆయన గెలుస్తారా లేదా అన్న విషయం ముందు తేరాలి, చూద్దాం ఏం జరగబోతుందో.